హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అసహనంలో ఉన్న బాలయ్య బాబు. పట్టుబట్టి రాజకీయాలు చేసి లాబీయింగ్లు చేసి సంక్రాంతి లాంటి సీజన్లో ముందు వచ్చి కూడా తర్వాత వచ్చిన సినిమా చేతిలో కుదేలైతే ఆ బాధ వర్ణనాతీతం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు అలాంటి ఎక్స్పీరియన్సే చూస్తున్నాడనమాట. రిటైర్ అయ్యేలోపు ఏదో ప్రూవ్ చేసుకోవాలని సోలో డేవన్ రిలీజ్కి వచ్చి కూడా షేమ్ షేమ్ పప్పీ షేమ్ అవ్వడం ఇప్పుడు నందమూరి కార్యకర్తలకు మింగుడు పడటం లేదు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. నెక్స్ట్ డే వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాకి బాలయ్య బాబు తన వర్గపు మీడియా ఇంకా వెబ్ మీడియా ద్వారా దారుణమైన రేటింగ్స్ ఇంకా రివ్యూలు ఇప్పించినా కూడా వాల్తేర్ వీరయ్యకి ఇసుమంతైనా ఫరక్ పడకపోగా విజయసాయిరెడ్డిని ఒక మూలకు నెట్టేసి జనం బ్రహ్మరథం పడుతుండటంతో థియేటర్స్ అన్నింటినీ ఆవహించేశాడు వీరయ్య. ఏదైనా ఊళ్ళో 5 థియేటర్లు ఉన్నాయంటే అందులో 3 వాల్తేరు వీరయ్యకి, 1 విజయసాయిరెడ్డికి, 1 వారసుడు సినిమాకి అన్నట్టు ఉంది ఇప్పుడు డిమాండ్. ఇక వీరయ్య ఏమాత్రం స్లో కాకుండా శతాబ్ది ట్రైన్లాగా దూసుకుపోతుంటే వీరయ్య ఓవర్ఫ్లోస్తో బాలయ్య తన దాహం తీర్చుకుంటున్నాడు. అసలు బాలయ్యకి ఏమాత్రమైనా కలెక్షన్స్ వస్తున్నాయంటే అది వీరయ్య ఓవర్ఫ్లోస్ చలువే అని ఒప్పుకొని తీరాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక చందాలు వేసి మరీ యుఎస్ఏలో ఏదో ప్రూవ్ చేద్దామనుకున్న బాలయ్య వర్గానికి విజయసాయిరెడ్డి భారీ షాక్ ఇచ్చాడు. ముక్కి ములిగి $1 మిలియన్ కలెక్ట్ చేసి బాలయ్య తోపు తురుమని సంబరాలైతే చేసుకుంటున్నారు, కానీ అందులో దాదాపు $600,000 తానా సంస్థ ఇచ్చిన చందాలు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఇంకో పక్క వాల్తేరు వీరయ్య 4 రోజులకు గాను ఏకంగా $2 మిలియన్ కలెక్ట్ చేసి $2.5 మిలియన్ వైపు పరుగు తీస్తూ చిరంజీవి రేంజ్ ఏంటో చూపిస్తుంటే, ఇలా 1 మిలియన్కే బాలయ్య సంబరాలు చేసుకోవడం వల్ల కామెడీ అవ్వడం తప్ప ఇంకేం లేదు అని సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాల్తేరు వీరయ్య 3 రోజుల్లో 108 గ్రాస్ కలెక్ట్ చేసింది అని తెలియగానే బాలయ్య కూడా పట్టుబట్టి మరీ తన విజయసాయిరెడ్డి కూడా 4 రోజులకు గాను 104 గ్రాస్ కలెక్ట్ చేసిందని ఒక ఫేక్ పోస్ట్ అయితే వేయించుకున్నాడు. ఆ తర్వాత పెద్ద కామెడీ అయిందనుకోండి, అది వేరే విషయం. బాలయ్య ఇలా చేయడం నిజంగా అతని పసిపిల్లాడి మనస్తత్వానికి నిదర్శనమని ట్రేడ్ పండితులు కూసింత ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇక నిన్నటితో పండగ ముగిసేసరికి 4 రోజులకు గాను వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ షేర్ 78 కోట్లు ఇంకా గ్రాస్ 131 కోట్లు ఉన్నట్టు ట్రేడ్ చెప్తోంది. ఇక విజయసాయిరెడ్డి అయితే 5 రోజులకు గాను 56 కోట్ల షేర్ 82 కోట్ల గ్రాస్ ఉన్నట్టు ట్రేడ్ చెప్తోంది. ఇందులో సగం వాల్తేరు వీరయ్య ఓవర్ఫ్లోసే ఉండడం విశేషం. అంటే వాల్తేరు వీరయ్యకి ఇంకా థియేటర్స్ పెంచుంటే వీరయ్య ఖాతాలోకి వెళ్ళేవి అవన్నీ కూడా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈరోజు కూడా వాల్తేరు వీరయ్య రాక్ సాలిడ్గా డొమెస్టిక్ మార్కెట్లో దుమ్ము దులుపుతోంది. వీరయ్య జోరు చూస్తుంటే ఫుల్ రన్లో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేలా ఉన్నాడు. టీడీపీ వర్గపు మీడియాలో సైతం వీరయ్య విన్నర్, బాలయ్య రన్నర్ అని ఓపెన్గా ఇలా చెప్తున్నారంటే, ఇక బాలయ్య ఈ ఫేక్ పోస్టర్లు ఏపించడం ఆపించేయొచ్చు అనే హితో పలుకుతున్నారు ట్రేడ్ పండితులు. ఏది ఏమైనా స్టార్డమ్ క్రేజ్ ఉన్న హీరో ముందు వచ్చినా వెనక వచ్చినా రిజల్ట్ సేమ్ ఉంటుందని వీరయ్య ప్రూవ్ చేస్తే బాక్సాఫీస్ లేకుండా ముందు వచ్చి కూడా పెద్దగా సాధించేదేమీ ఉండదని బాలయ్య భావితరాలకు ప్రూవ్ చేశాడు అని నోట్ చేసుకుంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.